राष्ट्र शाख पिलुपु मेरकु नल्गोंड जिल्ला केंद्रंलोनी अन्नपर्तिलो गल महात्मा गांधी विश्वविद्यालयंलो एबीवीपी आध्वर्यंलो राष्ट्रंलो खालीगा उन्न 1.91 लक्षल उद्योगालनु राष्ट्रंलोनी यूनिवर्सिटीलो खालीगा उन्न टीचिंग नॉन टीचिंग पोस्टुलु भर्ती चेयालनि धर्ना निर्वहिंचारु। 1.91 లక్షల ఉద్యోగాలను రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాగ నాగరాజు అన్నారు। వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో యూనివర్సిటీ కేంద్రాలుగా ఉద్యమం జరిగితే రాష్ట్రం సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని యూనివర్సిటీలు అభివృద్ధికి నోచుకోక గోడరాతలకే పేర్లు పరిమితమై ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయని ఆరోపించారు। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1799 టీచింగ్ పోస్టులను వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా యూనివర్సిటీ విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచాలని యూనివర్సిటీ కేంద్రాలుగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పినట్టు పిఆర్సీ నివేదిక ఆధారంగా 63 శాఖల్లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని టిఎస్పిఎస్సి ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుంటే గద్దె దిగే వరకు ఉద్యమం చేస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిరీష ఆవుల సంపత్ కుమార్ నల్గొండ సూర్యాపేట జిల్లాల సంఘటన కార్యదర్శి బోడ లక్ష్మణ్ యూనివర్సిటీ నాయకులు ఏపురి దయాకర్ సాయినాథ్ శివ అజయ్ ఫణి రాహుల్ తరుణ్ మహేశ్వరి మౌనిక భవానీ తదితరులు పాల్గొన్నారు।